కవితకు బెయిల్ ఇస్తే మొదటికే మోసం, సాక్ష్యాలు తారుమారు చేసి సాక్షులపై ఒత్తిడి తెచ్చే ముప్పు. కుమారుడి పరీక్షలు కారణం కాదు, పెద్ద కొడుకు స్పెయిన్ లో ఉన్నాడు. బంధువులు పక్కనుండగా చిన్న అబ్బాయి పరీక్షలు ఎందుకు రాయలేడు? కవితను ఈ కేసులో బలి పశువుగా మార్చారని నమ్మడానికి వీల్లేదు. బెయిల్ నిరాకరిస్తే ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలంట. అంటే ఈడీ కాదు, మన డైరెక్ట్ జడ్జే చెప్తున్నాడు వాస్తవం చెప్పాలంటే. కావేరీ భవేజ నిజంగా ఎంత డీటెయిలింగ్ తెలుసుకుని ఉంటే ఈ విషయంలో, ఒక లేడీ అయింది ఇంకో లేడీ విషయంలో ఇట్లా మాట్లాడటం మేము ఖండిస్తున్నాం అబ్బా. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ప్రత్యేక కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరించి, దీంతో తిహార్ జైలు నుంచి కవిత ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులు ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్ష్యాధారాలను తారుమారు చేసి తప్పించుకునే ముప్పు ఉందని కోర్టు అభిప్రాయపడింది. కుమారుడి పరీక్షల కోసం కవితకు బెయిల్ ఇవ్వడం తప్పనిసరి కానే కాదని న్యాయమూర్తి కావేరి భవేజా వ్యాఖ్యానించారు. దర్యాప్తులో పాల్గొనక ముందే నోటీసులు అందుకున్న తర్వాత కవిత తన ఫోన్లోని సమాచారాన్ని విధ్వంసం చేసినట్టు ఫోరెన్సిక్ నివేదికలో తేలిందని, ఆమె సాక్షులను ప్రభావితం చేశారన్న విషయం కూడా స్పష్టమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు. కవిత తరపున బినామీగా వ్యవహరించిన అరుణ్ పిల్లై కవితపై దర్యాప్తు మొదలైన తర్వాతే తన స్టేట్మెంట్ను మార్చినట్లు ఈడీ వెల్లడించిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు. అబ్బాబాబాబా, అప్పుడెప్పుడో జరిగిన అంశం, సంవత్సరాలు జరిగిన అంశాన్ని కూడా ముందు ప్రస్తావన తీసుకొచ్చినట్టు గ్రేటే. ఆమె సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. కవిత మహిళ అయినప్పటికీ ఆమెకు బెయిల్ ఇవ్వకపోవడానికి ఇవే ప్రధాన కారణాలని న్యాయమూర్తి కావేరి భవేజా వివరించారు. కవిత కుమారుడికి సగం పరీక్షలు ఇప్పటికే ముగిశాయని, అతని వద్ద సోదరుడు, తండ్రి, పిన్ని తదితరులు ఉన్నారని న్యాయమూర్తి గుర్తు చేశారు. అసలు కవిత కుమారుడు ఏం చదువుతున్నాడు, ఎన్ని రోజులు బెయిల్ కావాలి అనే అంశాలపై స్పష్టత ఇవ్వలేదని, అతని వద్ద ఉన్న సన్నిహిత బంధువులు అతనికి ఎందుకు మానసిక మద్దతు అందించలేరో వివరించలేదని పేర్కొన్నారు. తల్లి పక్కన లేకపోతే పిల్లవాడు పరీక్షలకు సంబంధించి భావోద్వేగానికి గురవుతాడన్న కారణం బలమైనది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. కవిత 19 ఏళ్ల పెద్ద కుమారుడు స్పెయిన్ లో తల్లిదండ్రులు తన పక్కన లేకుండా చదువుకోగలుగుతున్నప్పుడు బంధువులు పక్కన ఉండగా చిన్న కుమారుడు పరీక్షలు ఎందుకు రాయలేడని ప్రశ్నించారు. అంటే తన కొడుకు స్పెయిన్ లో ఉన్న విషయం తెలంగాణ ప్రజలు చెప్పాలంటే, బంధువులు పక్కన ఉండగా చిన్న కుమారుడు పరీక్షలు ఎందుకు రాయలేడని ప్రశ్నించారు. న్యాయ పోరాటంలో ఉన్నందువల్ల తండ్రి పక్కన లేడనే వాదన కూడా సరైంది కాదని, పిల్లవాడి పరీక్షలు తండ్రికి ప్రాధాన్యం కాదని దీన్ని బట్టి తెలుస్తుంది వ్యాఖ్యలు. టెక్నాలజీ యుగంలో తండ్రి, ఇతర బంధువులు, సోదరు డిజిటల్ ఉపకరణాల ద్వారా కూడా కవిత కుమారుడితో సంబంధాలు ఏర్పరచుకోవచ్చని కోర్టు అభిప్రాయపడింది. కవిత హైదరాబాద్ లో ఇంజనీరింగ్, అమెరికాలో ఎంఎస్ చదివారని, గతంలో ఎంపీగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారని కోర్టు గుర్తించింది. పార్లమెంట్ లో అనేక కమిటీలో ఆమె సభ్యురాలుగా ఉన్నారని, 2005 నుంచి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించినట్టు కవిత చెప్పుకున్నారని కోర్టు గుర్తు చేసింది. వీటన్నిటిని బట్టి చూస్తే ఆమెపై కేసును బనాయించి బలిపశువుగా మార్చారని నమ్మడానికి వీల్లేదని కోర్టు అభిప్రాయపడింది. అయిపోయి అంటే కోర్టుకు అయితే ఒక క్లారిటీ ఉంది, ఇది దొంగే అని. మహిళ అన్న పేరుతో ఆమె పట్ల దాక్షిణ్యం ప్రదర్శించలేమని స్పష్టం చేసింది. అయితే రెగ్యులర్ బెయిల్ పై ఈ నెల 16న విచారించినట్లు న్యాయస్థానం తెలిపింది. ఎట్లా తెలిపినా, ఏం చేసినా గానీ అక్కకైతే బెయిల్ రాదు. విచారిస్తుంది మళ్ళా ఈడి, మళ్ళీ కొత్త కొనం పెట్టి మళ్ళీ వస్తుంది అంతే. ఇంకా సిబిఐ ఫుల్ కస్టడీలోకి తీసుకోలే, పొరపాటున బెయిల్ వస్తుందేమో అప్పుడు తీసుకుందామని చూస్తుంది వాళ్ళు కూడా. అప్రూవల్ గా ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. వీరిలో ఒకరు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు నమ్మకస్తుడు.